ఆస్ట్రేలియా టూర్లో నా టీమిండియాకి మరో ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్లో జరగబోయే టెస్ట్ సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉండడు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్కు రోహిత్ మరియు ఇషాంత్ శర్మలు దూరం అవ్వబోతున్నారని బీసీసీఐ అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ప్రస్తుతం వీరిద్దరూ బెంగళూరులోని ఎన్సీఏలో పూర్తి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే రోహిత్ ఇషాంత్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లలేరని చెబుతూ బీసీసీఐ కొన్ని కారణాలను చెబుతోంది. ఆస్ట్రేలియాలో కఠినమైన క్వారంటైన్ నిబంధనలు ఉన్నాయి. కనీసం 14 రోజులు ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండవలసి ఉంది. టెస్ట్ సిరీస్లో ఆడాలని అనుకుంటే రోహిత్ ఇషాంత్ ఈ వారాంతానికి ఆస్ట్రేలియాకు బయలుదేరాలి. ఇదే విషయాన్ని కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇద్దరు ఆటగాళ్లు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని వాళ్ళ రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో వీళ్ళిద్దరిని ఆసీస్ టూర్కు పంపించడం సాధ్యమవ్వదని, డిసెంబర్ 10వ తారీఖుకు పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయని ఎన్సీఏ చెబుతోంది. వీటిని బేరుజు వేసిన బీసీసీఐ వీళ్ళిద్దరిని టెస్ట్ సిరీస్ నుంచి తప్పించి పూర్తి ఫిట్నెస్ ను సాధించేలా చేయాలని భావిస్తోంది. అదే సమయంలో రోహిత్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ని తీసుకోవడానికి బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అయ్యర్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్నాడు. టీ20 వన్డేలలో భారత జట్టు తరపున ఆడనున్నాడు. రోహిత్ టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నాడు కాబట్టి అతడి స్థానంలో వస్తున్న అయ్యర్ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా టెస్ట్ మ్యాచ్లలో అరంగేట్రం చేయనున్నాడు. తన మొదటి టెస్ట్ మ్యాచ్ ని ఆడనున్నాడు. మరి ఈ టెస్ట్ మ్యాచ్లలో అయ్యర్ ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.